రాహుల్, రాంబో, రాకీ, హూ డిడ్ ఇట్? హూ, ఎవరు చేశారు? ఈ టపాకాయలు సెటప్ అంతా ముందే అక్కడ పెట్టి ప్లాన్ చేసి వచ్చింది మీరే కదా? నాకు అసలు ఏం తెలియదు దీని గురించి. ఓకే, నో ఐడియా. లేదు, విజయ్ కుమార్ గారు నెక్స్ట్ వెంచర్ లో ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చాయంటే కొంచెం టపాసులు కూడా పెట్టించారు. టపాసులు పెట్టారా అక్కడ? దర్శి, వీళ్ళని క్వశ్చన్స్ అడిగేశాము, నీ క్వశ్చన్స్ మిగిలిపోయాయి, రాహుల్వి కూడా క్వశ్చన్స్ మిగిలిపోయాయి. కొంతమందికి వీళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్తో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మనకి. కానిచ్చండి. బ్రోచేవారు ఎవర్రా టీమ్ని ట్విట్టర్లో వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్. దర్శి, క్వశ్చన్. అన్వేష్ రెడ్డి అడుగుతున్నారు, బ్రో ఆ ముసలామిని బైక్తో ఎందుకు భయపెట్టినావు బ్రో? అక్కడ పోయారని చోట ఎవరో ఉచ్చవస్తుంటే ఒక ఆవిడ తన ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్న సమయంలో అది పోసింది నేను. గసంటి టైంలో ఆవిడ తిడుతున్నారు కానీ మేమంతా ఏదో సంగీతం ఆలకించినట్టు ఇట్లా నించుని హలో వెల్కమ్ అనుకుంటూ కూర్చున్నాం మేము ఆడ. అర్జున్ రెడ్డి అప్పటి నుంచి ఇప్పటిదాకా మూత్రానికి నాకు చాలా పెద్ద అసోసియేషన్ ఉంది. ఈ అవినాభావ సంబంధం ఆవిడ అలా తిడుతూ వచ్చింది. స్వలింగ సంపర్కం ఇది కాదు. రాహుల్, మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీకు డైరెక్టర్ వివేకాత్రేయ మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా. అమ్మో, ఆయనకి దండం నిజంగా. అమ్మో, ఏంటి ఆయన డిక్షన్ కి బాగా పర్ఫెక్షన్ అంట? డిక్షన్ పక్క పెట్టండి, ఆయన గుంటూరులో మండుటి ఎండల్లో 5 నిమిషాలు బ్రేక్ వేయకుండా పని చేయించాడు మాతో. వావ్. అది అది కాదనుకుంటే మళ్ళీ ఇక షూటింగ్ అయిపోతుందని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళ మావయ్య గారిని దగ్గరే పెట్టుకొని మాకు 3 ఎకరాల మాగాయని తిన్నాం మేము ఆ రోజు. అది అంత తిన్నది, అది కూడా నెయ్యి వేసుకొని. 50 కిలోల నెయ్యి, 150 లీటర్ల సాంబారు వగేరా వగేరా. ఇంటికి ఇలా వెళ్ళా నేను ఆ తర్వాత. ఓకే, కానీ ఐ హర్డ్ దట్ ఈస్ ఆల్సో దట్ మోస్ట్ కూల్ డైరెక్టర్. చాలా చాలా అంటే అనవసరమైనటువంటి టేకులు తీసుకునేవారు కాదని, ఎంత కావాలంటే తీసుకునేవారని. అవసరానికే 50 టేకులు తీసుకుంటాడు ఆయన. అంతేనా దర్శి? ఆయన డబ్బింగ్ లో ఎక్కువ టేక్స్ తీసుకుంటారు. అంటే ఈ భాష ఉచ్చారణ మీ వాచకం సరిగ్గా లేదంటే వెనకాల నుంచి బాగా చెయ్యాలి దర్శి అని అట్లా అరుచుకుంటూ మధ్య మధ్యలో లైక్ పెళ్లి పెళ్లి బాధ కళ్ళు కాదురా కళ్ళు ఇట్లాంటి చాలా ఉన్నాయి. అది చెట్టు మీద ఉంటుంది, ఇది నీకుంటుంది. Yes, exactly. ఇట్లాంటివన్నీ సరి చేస్తూ మాతో. ఇప్పుడు అంత పట్టింపు ఉన్న మనిషే మనవ్యాలకించరా అన్న పాట రాయగలడు. ఓకే, సో మేము కూడా ముందు మనవ్యాలకించరా ఇది ఒక టేక్ ఓకే చేసుకోరా అంటే డబ్బులు ఎవరండి వీడికి ఇచ్చేది అని అట్లాంటి అన్న అడుగుతుంటాడు. సో ఎనీవేస్, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ అన్డౌటెడ్లీ ద జీనియస్ ఆఫ్ ఆర్ టైమ్స్. ఓకే, సో వస్తున్నారు ఆయన, పాపం ఇప్పుడు కూడా పనిలోనే ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టరు డైరెక్టరు ఇద్దరు అదే పనిలో ఉన్నారు. ఓవర్సీస్ జూన్ 28th ఇక్కడ రిలీజ్, అటు ఓవర్సీస్ రెడీ చేసేయాలి, అందుకనే హార్డ్ వర్కర్స్ ఇంకా రాలేదు. దిల్ బి కమింగ్ ఎనీ మూమెంట్. ఈ మీసం ఇలా జరగడానికి గల కారణం? వచ్చేటప్పుడు బండి మీద వచ్చే గాలి వల్ల మొత్తం లేచేసింది. వెళ్ళేటప్పుడు గాలి ఎక్కువ ఉండదు, కిందకి వెళ్ళిపోద్దా? On the face, thank you so much. Okay, eh parvaledu inga ma humiliation ayipoyinda lekapothe mem inka kaasep ikkada ninchoni edo meek aa cinema lo mootram gaani maaku eppudu aatrame darshi le le vaadu triple r anok cinema chestunnadu rahul rahul ramakrishna rage aa title peru adi. సో ఆ సినిమాకి తగ్గట్టుగా వేషధారణ. కానీ కానీ నువ్వు ఇప్పుడు హీరో, నువ్వు ఏమన్నా నచ్చు. ఓకే దర్శి, ఇప్పుడు మీరు మాట్లాడచ్చు, మీరేం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడచ్చు. ఏం మాట్లాడతాం? ఇక సినిమా వస్తున్నది 3-4 రోజులలో. మీకు మేము ఇది బాగుంది, అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం, మీకు అన్ని ఇట్లాంటి చెప్పినవి ఒక ప్రతిసారి చెప్పి మీకు సినిమాకి టికెట్లు అమ్మడం మాకు ఓకే, బట్ వాట్ ఎవర్, మా బిజినెస్ మేము చేయాలి, అది వేరే విషయం. కానీ సినిమా నాకు నచ్చింది, నేను చేసేటప్పుడు మా అందరికీ నచ్చింది. మా ట్రైలర్ చూడండి, మా పాటలు వినండి. ఇట్స్ వన్ థింగ్, సంథింగ్ విచ్ ఇస్ న్యూ ఇన్ నేచర్ అండ్ ఒక కొత్త ప్రయోగం లాగా కూడా చేసాం దీంట్లో. బట్ మీకు నచ్చితేనే చూస్తారు నాకు తెలుసు. సో 28th మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ రిలీజ్ అవుతుంది. సో దయచేసి తప్పకుండా చూడండి, ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ ఫిల్మ్.
సార్ మీ పర్మిషన్ తోటి అంటే మాకు మార్కెటింగ్ బడ్జెట్ లేదు సినిమాకి, అందుకనే మల్లేశం సినిమా ఇంకా థియేటర్లో నడుస్తున్నది, మళ్ళీ నాకు ఇంత ప్రెస్ ఇంతమంది జనాలు రావాలంటే నాకు చాలా అవుతుంది పైసలు, మా దగ్గర అన్ని పైసలు లేవు. సో మీకు కుదిరితే అది కూడా చూడండి, చాలా మంచిగా ఉంది, రివ్యూస్ బాగున్నాయి, సురేష్ బాబు గారే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వారు కూడా చాలా మెచ్చుకున్నారు. సో మాకు థ్యాంక్ యూ సార్, ఇంతే ఇంతే. బ్రోచే వారు తప్పకుండా చూడండి, అది 28వ తారీఖు వస్తుంది. ఎంత అంటే మాకు నిజంగా ఇట్లా ఇస్మార్ట్ ఉస్తాద్ గారు ఇట్లా వచ్చిర్రు, మాకు రోహిత్ అన్న కూడా వచ్చిండు మా తానికి, ఇక ఏం కావాలి భయ, ఇక వాళ్ళు వచ్చిర్రు అంటే ఆలోచించుకోండి. వాళ్ళు సాధారణంగా ఉస్తాద్ అనేది అసలు భయ, ఇట్లాంటి ఇట్లా ఫంక్షన్లలో మీరు జనరల్గా చూడరు, ఫ్యాన్స్ కూడా చాలా ఇట్లా అన్నిప్పుడు వస్తాడు ఇట్లా ఉంటారు. సో అన్న కూడా వచ్చిందంటే ఇక మీరు ఆలోచించుకోండి, సినిమా ఖతర్నాక్ వచ్చింది. సో అది థ్యాంక్ యూ సో మచ్ ఉస్తాద్ భాయ్ అండ్ రోహిత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్ అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఫికర్ జయక్ మల్లేశం తప్పకుండా వెళ్ళి అందరూ సినిమా చూస్తారు. అరే అప్పుడప్పుడే మనకి ఇలాంటి రియల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి, తప్పకుండా అందరూ చూడాల్సినటువంటి మూవీ మల్లేశం. ప్లీజ్ ప్లీజ్ వాచ్ మల్లేశం. మీరు చూసారు కదా? ఎస్, నేను చూసేసా. వారు కూడా మంచిగా ఉందన్నారు, సుమా గారు సాధారణంగా మంచిగా ఉందని చెప్పరు, బట్ నా మీద అంటే వారి పద ప్రయోగంలో సినిమాలన్నీ అలాగ వస్తుంటాయి పోతుంటాయి, బట్ డెఫినెట్లీ మల్లేశం ఇస్ అ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలు చాలు, దర్శి రాహుల్తో మాట్లాడించేద్దాం, మీసాలు దిగిపోయే లోపు. నేను వెళ్తున్నా. తిప్పేశారు మీరు మీసాలు, ఇంకేముంది ఇక్కడ తిప్పుకోవడానికి, అయిపోయింది. తర్వాత తిప్పేది వీరే అండి, తిప్పరా మీసంతో తిప్పుతారు ఆయన. అది శ్రీ విష్ణు గారు తిప్పరా మీసం అని ఒక సినిమా చేశారు, సో దానికి చిన్న ట్రిబ్యూట్గా మీసాలు తిప్పుకొని వచ్చాను నేను. వాళ్ళ ఈ సినిమా అదే అన్ని ఆడియో ఫంక్షన్లు చెప్పినట్టు గుడ్డలు చింపేసుకొని, ఈ సినిమా తెలుగు సినిమా చరిత్ర మలుపు, ఈ డైరెక్టరు చిన్నగా ఆడియన్స్తో ఒక ప్రైవేట్ జోక్ భయ్యా ఆ రోజు మిఠాయికి మాకు సంబంధం లేదు. అది మిఠాయి ఏంటి? మిఠాయి అదే రా, మనం బయట తిన్నాం కదా ఇందాక, అది అది దాని గురించి అలాగే వినిపించాను. లేదు సరే. సో ఈ ఇలాంటి ఓవర్ యాక్షన్లు ఏం లేకుండా ఫస్ట్ మామూలుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, వివేక్ ఆత్రేయ చాలా మంచి డైరెక్టర్, వెరీ టాలెంటెడ్ పర్సన్, మంచి కథ రాశాడు తీశాడు, దాంట్లో భాగస్వాములు అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇంకో వివేక్ సాగర్ ఇంకో వివేక్ మా బాల్యమిత్రుడు వివేక్ సాగర్ 50,000 ఏ మంచిగానే పనిచేస్తా. సారీ సార్, అది పగిలిపోతే నువ్వు ఫ్రీలో తీసుకెళ్ళాలి ఆడియన్స్ అందరిని మల్లేశంకి. అసలే బడ్జెట్ లేక ఏడుస్తున్నాం థియేటర్లు ఎట్లా. సరే, మా బాల్యమిత్రుడు వివేక్ సాగర్ వాళ్ళిద్దరు రాలేదు నాకు తెలిసి, సురేష్ బాబు గారు రామనాయుడు స్టూడియోస్లో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టించి పని చేపించి ఆయన ఇక్కడికి వచ్చేసారు. నా చిన్నప్పటి స్నేహితుడు వాడు, వాడి మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఈ ఆల్బమ్ కూడా చాలా బాగా చేశాడు. అలాగే స్టెల్లార్ కాస్ట్, 28 యాక్టర్లతో పనిచేయటం, ప్రతి ఒక్క సీన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగా రాశారు చాలా బాగా తీశారు. సో మీరందరూ చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహుల్.